ఓకే, రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన తర్వాత టీడీపీకి ప్రజలు భ్రమరాధపడుతున్నారు. అసలు విషయం గురించి మనతో మాట్లాడుతూ సింగమల్ల శివంగి బండారా శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది ఇంత గెలుపు, భారీ ఎన్డీఏకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారీ మెజార్టీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. మీరు చూస్తూ ఉంటే సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. వన్ సైడ్ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన ప్రజలందరూ కూడా ఈరోజుకు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అంకితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడినారో వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళ ఆడబిడ్డగా నన్ను 3వ తరంగా మేము మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా ముందుకు వస్తూ ఉండి నా మీద నమ్మకం పెట్టుకొని ఇన్ని వేల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. 5 ఏళ్ళుగా మీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ రాష్ట్రం చంద్రబాబు యొక్క వ్యక్తిగత జీవితం కూడా అనేక వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియాలో అనేక జుగుసర మాటలు కూడా మాట్లాడారు. ఇవన్నీ చేసిన తర్వాత గెలుపు రుచి మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజలే బుద్ధి చెప్పారండి. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనని, ఆయన చేస్తున్న ఒక హిట్లర్ పాలనని ప్రజలు సైతం తిప్పికొట్టే రోజు వస్తుందని చెప్పాము. అది నిన్న నిరూపించినారు ప్రజలందరూ కూడా. ప్రజల్ని కూడా ఆయన చాలా అలుసుగా తీసుకొని ఏముందులే డబ్బులేస్తే ఓట్లేస్తారని ఒక అహంకారంతో, అధికార అహంకారంతో ప్రజలను ఇబ్బంది పడేది, ప్రజల సంక్షేమం లేకుండా, ప్రజా పాలన లేకుండా ఇవాళ వాళ్ళని కట్టడి చేసి బానిస బతుకులను చేసిన జగన్మోహన్ రెడ్డికి అదే ప్రజలు ఇవాళ బుద్ధి చెప్పడం జరిగింది. ప్రతిపక్ష హోదా లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కూడా తాజాగా జగన్ రెడ్డి మామ రవీంద్ర నాయుడు కూడా వ్యాఖ్యించారు. ఈవీఎం ట్యాంపరింగ్తో చంద్రబాబు గెలిచినట్లు మాకు అనుమానం ఉంది, దీనిపై కంప్లైంట్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ప్రజల విజయమా? ముమ్మాటికి ప్రజల విజయం అండి. మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా ఆఖరి క్షణం వరకు కూడా ప్రజల సంక్షేమం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కేవలము కక్షపూరిత రాజకీయాలు, రౌడీ రాజకీయము, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలు వాటిని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా, భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితిని వాళ్ళు ఆయన తీసుకొని రావడం జరిగింది. ఇదే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరమని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సైతం, నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా వచ్చి వాళ్ళ ఓటు ఉపయోగించుకున్నారంటే మీరే చూస్తూ ఉన్నారంటే అది ట్యాంపరింగా లేకుంటే నిజంగా ప్రజలు తీసుకొని వచ్చి ఓట్లేస్తారు. ఈయన డబ్బు రూపంలో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేశారు, అవన్నీ మేము నిరూపించినాం కూడా. అవన్నిటినీ కూడా ఆయన సమాధానం చెప్పమనండి. అక్కడ ఎమ్మెల్యేలు 151 ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వాళ్ళు ప్రచారం చేయలేని పరిస్థితిని మనం అంతా కూడా ప్రచార సమయంలో చూసాం. ప్రజలు సైతం ఊర్లలోంచి తరిమి కొట్టినారు. ప్రజల విజయం ఇది, సంక్షేమ పాలన వస్తుంది, మన రామన్న పాలన వస్తుందని, చంద్రన్న పాలన కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశామని ఇవాళ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉత్సాహంగా ఇవాళ అసలు ఎన్నడూ లేని విధంగా ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా మా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి చేసుకోగలిగినాము. ఇదే బాబు గారిని అసెంబ్లీకి, ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకి వస్తానన్న మాటని మా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా భుజస్కంధాల మీద మేము మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో మా గర్వంగా మేమంతా కూడా కూర్చోబెడుతున్నాం. మీ వినాయకుడు లోకేష్ గారిని పప్పు వంటి కూడా ఏహేళన చేశారు, అవన్నీ దాటుకుని ఈరోజు మంగళగిరి 91,000 మెజారిటీ కూడా సాధించారు, దీనిపై ఎలా? సరైన నాయకుడు మా లోకేష్ అన్నండి. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయన పనితీరుతో బుద్ధి చెప్పాడు.
వాళ్ళలాగా పిచ్చిబూతులు మాట్లాడుకుంటూ ఎక్కడా కూడా సంక్షేమం చేయకుండా హేళన చేస్తూ అవమానిస్తూ ఆయనని ఏ రూపంగా దింపాలో అనే పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చినా ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా ఆయన పనితీరుతో ఇవాళ మంగళగిరిలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో లేని విధంగా ఇవాళ తెలుగుదేశం జెండాని మా లోకేష్ అన్న ఇవాళ ఎగరేశారు. ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప నాయకుడే నిరూపించుకున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. చెప్పండి, శ్రావణిని కేవలం ఎమ్మెల్యేగా కూడా మంత్రిగా చూడాలంటూ కూడా మీ అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు, ఎంతవరకు నెరవేర్చే ప్రక్రియ మొదలవుతుంది? చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అండి. మా తెలుగుదేశం కుటుంబానికి మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. మా పనితీరు బట్టి మేము కూడా మా కుటుంబము ఎంత విధేయులుగా 83 నుంచి కూడా మా బండారు నారాయణ స్వామి మా తాతగారి నుంచి కూడా మేము 3వ తరము పార్టీని నడిపిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బాబు గారి ఆశీస్సులతో ఆయన ఎలా చెబితే అలా పనిచేయడానికి ఆయనకి ఒక విధేయురాలిగా మా కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉంటాము. నారా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ సింగనమల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కూటమితో మనం గెలిచిన ఈ బాధ్యతను కూడా నేను బాధ్యతగా స్వీకరిస్తూ అభివృద్ధి పదంగా పనిచేస్తూ మా సింగనమల్ల నియోజకవర్గానికి నా కోసం ఆశీర్వదించి పనిచేసిన ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని నేను అభివృద్ధి పరంగా వాళ్ళకి అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా For more videos like this, subscribe Big TV channel.